అందరికీ నమస్కారం మిత్రులారా, మనము ఇంతకుముందు వీడియోస్లో ఆల్కలైన్ వాటర్ బేకింగ్ సోడాతో ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద చెప్పున్నాం. సో అది చూసిన తర్వాత చాలామంది వాడారు, ఓకే బాగుంది సార్, ఇంకా బేకింగ్ సోడా చాలా సింపుల్గా దొరుకుతుంది ఇంట్లోనే, దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయి, దాన్ని ఇంకా రకరకాలుగా ఎలా వాడవచ్చు దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి మనకు మెసేజ్లు పెడుతున్నారు, ప్లస్ ఫోన్స్ కూడా వస్తున్నాయి. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో బేకింగ్ సోడాని దాని మీద ఉన్నటువంటి అపోహలు తెలిగిపోయి అనుకుంటాను నేను. సో ఈ బేకింగ్ సోడాని ఇంకా ఎలా వాడుకోవచ్చు అనేదానికి మెయిన్ చెప్పుకోవాల్సింది యాంటాసిడ్. మీరు యాంటాసిడ్ టాబ్లెట్స్ వాడొద్దు. మీరు ఏ పెయిన్ కిల్లర్స్ వాడినా డాక్టర్లు మీకు ఏదో యాంటాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు, మీకు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తీసుకోండి దీన్ని అని చెప్తూ ఉంటారు కదా. సో అసిడిటీ వచ్చేదానికన్నా ముందే ఇది ఇస్తారు యాంటాసిడ్ టాబ్లెట్స్. మేమేం చెప్తామంటే మీకు ఎప్పుడైనా అసిడిటీ వస్తుందనిపిస్తే అప్పుడు వేసుకోండి, ముందే ఎందుకు వేసుకోవాలి ట్యాబ్లెట్టు, వాడాల్సిన అవసరం లేదు ముందే ట్యాబ్లెట్టు. మీకు అసిడిటీ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ మీకు కావాలంటే మీకు పనిచేసేది బేకింగ్ సోడా. కాబట్టి మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒక కప్పు హాట్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కలిపేసి డైరెక్ట్గా తాగేసేయండి. ఇమీడియట్గా మీ అసిడిటీ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో మంచి యాంటాసిడ్ లాగా పనిచేస్తుంది. అలాగే డియోడ్రెంట్, డియోడ్రెంట్ అంటే మీకు స్మెల్ రావాలని చెప్పి డియోడ్రెంట్స్ అని చెప్పి ఆ ఫాగ్లు అవన్నీ ఇవి వాడుతుంటారు చూసారా, వాటిలో కెమికల్స్ ఉంటాయి ఖచ్చితంగా. టెలనాల్ అని చెప్పి దాంట్లో ఉంటాయి, వేరేటివి కెమికల్స్ ఉంటాయి, అవి కాస్త ఎఫెక్ట్ చేస్తాయి, మీ స్కిన్ని డ్యామేజ్ చేస్తాయి, స్కిన్ క్యాన్సర్స్ని క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కెమికల్స్, ముఖ్యంగా కెమికల్స్ వాటికి ఎక్కువ ఎక్స్పోజ్ అయిపోతే మీ హెల్త్ అనేది స్పాయిల్ అవుతుంది. ఆస్తమా, బ్రాంకటిస్, సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువ వాడితే కిడ్నీస్ కూడా పోతాయని చెప్తూ ఉంటాం. సో వాటి బదులు మనం బేకింగ్ సోడాని వాడుకోవచ్చు. సో బేకింగ్ సోడాని కొంచెం ఏదైనా సరే ఆయిల్, మీకున్నట్టు మీకు నచ్చినటువంటి ఆయిల్, దేంట్లోనే సరే టీ ట్రీ ఆయిల్ ఇటువంటిది ఏదైనా సరే, అరమ ఆయిల్ కానీ లేకపోతే వెజిటబుల్ ఆయిల్ కానీ దేంట్లోనే సరే ఈ బేకింగ్ సోడాని మిక్స్ చేసేసి దాన్ని ఎక్కడైతే మీకు అంటే డియోడ్రెంట్స్ అంటే యూజువల్గా చంకలు, చంకలు ప్లస్ ఈ గజ్జలు వీటిలో వాడుతుంటారు కదా, అక్కడ వాడుకోవచ్చు. దాన్ని పూసేసి ఒక 15-20 మినిట్స్ తర్వాత, లేకపోతే దాంట్లో కరిగిపోతుందండి. యాక్చువల్గా మీరు ఈ ఆయిల్ తీసుకొని దాంట్లో ఇది వేసేసి బేకింగ్ సోడా వేసేసి బాయిల్ మరిగించారనుకోండి, మరిగించేసి దాన్ని కాస్త ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది దాంట్లో, అది వాడుకోవచ్చు. డియోడ్రెంట్ న్యాచురల్ డియోడ్రెంట్ లాగా పనిచేస్తుంది ఇది. అలాగే ఇంకా ముఖ్యంగా మీ గ్రీజీ స్కిన్, స్కిన్ మీద జిడ్డు ఎక్కువ ఉందనుకోండి, ఈ బేకింగ్ సోడాని తీసుకోండి. బేకింగ్ సోడాని తీసుకొని దాన్ని కొంచెం వాటర్లో కలిపి కొంచెం పేస్ట్ లాగా చేసి దాన్ని ఒక కాటన్తో కానీ లేకపోతే స్పాంజ్తో కానీ తీసుకొని తుడవండి. లేదా ఆ వాటర్ అయినా తీసుకోండి, ఎక్కువ నీళ్ళలో దీన్ని కలిపేసి వాటర్ లాగా చేసుకొని వాటర్లో కాటన్ ముంచి మీ ఫేస్ అయినా తుడుచుకోండి. ఇన్స్టెంట్ మీకున్నటువంటి ఆ జిడ్డు అనేది, జిడ్డు చర్మం క్లియర్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా క్లియర్ అయిపోతుంది, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్లస్ ఇంకా ముఖ్యంగా మీరు పెట్టుకోవాల్సింది ఇది ఆల్కలైన్, ఆల్కలైన్ కాబట్టి మీ స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది, స్కిన్ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. అక్కడ ఈ జిడ్డు క్లియర్ అయిపోతే మీకు బ్లాక్ హెడ్స్, పింపుల్స్, వైట్ హెడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్, యాక్నే ప్రాబ్లమ్స్ ఇటువంటి వచ్చే ఛాన్స్ ఉండదు. అందుకే దీన్ని బేకింగ్ సోడాని ఎక్కడైనా సరే మీకు ఇచ్చింగ్ దురదలాగా అనిపిస్తే ఈ బేకింగ్ సోడాతో తుడుచుకోమని చెప్తాం. బేకింగ్ సోడా పేస్ట్తోనే డైరెక్ట్గా డ్రైగా వాడొద్దు ఎప్పుడు కూడా, డైరెక్ట్గా పేస్ట్ని అప్లై చేయొచ్చు. పింపుల్ ఉందా, పింపుల్ దగ్గర ఈ బేకింగ్ సోడాని పెట్టండి, బేకింగ్ సోడా పేస్ట్ పెట్టండి, పెట్టేసి ఆరిపోయిన తర్వాత కడిగేసేయండి, ఒక 2-3 టైమ్స్ చేయండి, మీకు పింపుల్ తగ్గిపోతుంది, ఈజీ తగ్గిపోతుంది. ఎక్కడైనా దురద ఉందా అక్కడ అప్లై చేయొచ్చు. మీ స్కిన్ మీద ఎక్కడైనా సరే ట్యానింగ్ అవుతుందా, ఎండలకు వెళ్ళి వచ్చిన తర్వాత ట్యానింగ్ లాగా ఉండడం కానీ కొంతమందికి ఉంటుంది కలర్ మారిపోవడం, అటువంటి వాళ్ళకి ఈ బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేయొచ్చు, లేదా బేకింగ్ సోడా వాటర్తో కూడా మీరు కడుక్కోవచ్చు. అక్కడ గ్రాడ్యువల్గా కలర్ మారిపోతూ ఉంటుంది. వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం ఉందా, వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లంకి బేకింగ్ సోడా పేస్ట్ పెట్టండి, పేస్ట్ పెట్టి ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేసేయండి, అక్కడ కూడా మీకు ఆల్కలైన్ లాగా పనిచేస్తుంది అది. అలాగే యాక్నే ప్రాబ్లం ఉందనుకోండి, యాక్నే ప్రాబ్లం అంటే మొత్తం బ్యాక్ అంతా కూడా, బ్యాక్ దగ్గర కానీ ఫేస్ మీద కానీ మొత్తం ఎక్కువ అవుతుంది కదా, దానికి ఈ పేస్ట్ కానీ అక్కడ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇది క్లియర్ చేసేస్తూ ఉంటుంది బేకింగ్ సోడా, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. అలాగే కొంతమందికి లైపోమాస్ అంటున్నారు, అంటే ఫ్యాట్ లాబిల్స్ అనేటివి స్కిన్ మీద ఎక్కువ వస్తుంటాయి, దీని మీద ఒక వీడియో కూడా చేస్తున్నాం మనం. సో అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా దాని మీద దీన్ని అప్లై చేయండి. బ్రెస్ట్లో మీకు గడ్డలు,
అండ్ ఫైబ్రోడినోమా ఆఫ్ ద బ్రెస్ట్ అంటాం, అటువంటి వాళ్ళు కూడా ఈ బేకింగ్ సోడా పేస్ట్ దాని మీద అప్లై చేయండి, సైజ్ తగ్గుతుంది. చూసాం, చాలా కేసులు చూసాం మేము, చాలా బాగా పనిచేస్తుంది ఇది దీన్ని అప్లై చేయడం వల్ల. కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఈ బేకింగ్ సోడాని మీరు ఇంట్లో కూడా యాసిడ్ బదులు ఈ బేకింగ్ సోడాని వాడుకోవచ్చు. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలనుకోండి, కొంచెం మీకు బయట వెనిగార్ దొరుకుతుంది, వెనిగార్ తీసుకొని వచ్చి ఈ బేకింగ్ సోడాని రెండు కలిపి దాంతో క్లీన్ చేసుకుని టైల్స్ కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి, అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అలాగే మీ ట్యాప్లు ఉంటాయి కదా, ట్యాప్ల మీద తెల్లగా ఈ ఫ్లోరిన్ వచ్చేసి పాక్స్ పడిపోయి అంత తెల్లగా వస్తుంది కదా, దానికి బేకింగ్ సోడా పనిచేస్తుంది. బేకింగ్ సోడా ప్లస్ వెనిగర్ రెండు మిక్స్ చేసి తీసుకొచ్చి లేదా డైరెక్ట్ బేకింగ్ సోడా నీళ్లతో కూడా మీరు దాన్ని ఒక క్లాత్ ముంచేసి దాని మీద చుట్టేసి అలా ఉంచి ఒక 45 మినిట్స్ తర్వాత తీసారనుకోండి, మొత్తం ఉన్నటువంటి రెస్ట్ మొత్తం తినేస్తుంది, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మీకు. సో కాబట్టి ఈ బేకింగ్ సోడాని రకరకాలుగా వాడుకోవచ్చు మనం, కేవలం దీనికోసమనే కాదు. మనకు యాంటీ అసిడిటీకి ఎలా అయితే చెప్పామో, మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ కావాలంటే కూడా బేకింగ్ సోడాని మనం యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా దాన్ని యూజ్ చేయొచ్చు. ఇది ఒక్క బేకింగ్ సోడా ఉంటే చాలండి, మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఈ స్విమ్మింగ్లకు వెళ్తూ ఉంటారు కదా, స్విమ్మింగ్లో క్లోరిన్ ఎక్కువ వాడతారు. క్లోరిన్ ఎక్కువ వాడితే ఆ క్లోరిన్ అంతా మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ జుట్టుకు పడుతుంది. సో ఆ క్లోరిన్తో జుట్టు చెడిపోతుందని చెప్పి చాలామంది చెప్తారు కొంతమంది, అలాగే స్కిన్ కూడా ట్యాన్ అవుతూ ఉందని చెప్తుంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. మీరు రాగానే, స్విమ్మింగ్ నుంచి రాగానే కొంచెం బేకింగ్ సోడాలో కలిపినటువంటి వాటర్తో మీ జుట్టును కడగండి, దాంట్లో ఉన్నటువంటి క్లోరిన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. స్కిన్కి తుడిస్తే స్కిన్ కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే మీ పళ్ళ మీద గార ఎక్కువ ఉందా, గార పట్టడం ఇటువంటి ఏదైనా ఉంటే దానికి కూడా బేకింగ్ సోడా వాడవచ్చు. బేకింగ్ సోడాని కొంచెం ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని రుద్దొచ్చు, ఇంకా ఎఫెక్టివ్ కావాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పి దొరుకుతూ ఉంటుంది బయట. అలాగే ఆల్రెడీ బాగా పాపులర్ అయిపోయారు కదా ఇప్పుడు ఏదైతే ఈ మాయిశ్చరైజర్లు, హ్యాండ్ మాయిశ్చరైజర్లు, కరోనా దెబ్బకి హ్యాండ్ మాయిశ్చరైజర్ వాడడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతున్నాం. కొంచెం అది యాంటీసెప్టిక్కే, డైరెక్ట్గా ఒక డ్రాప్ అది వేసుకొని ప్లస్ ఈ బేకింగ్ సోడా దాన్ని మిక్స్ చేసి దాంతో కానీ పళ్ళు కానీ అనుకోండి, టేస్ట్ అంత బాగోదు కానీ అది చేస్తే మీ పళ్ళు తెల్లగా అవుతాయి. వాడి చూడండి, బేకింగ్ సోడాని ఇన్ని రకాలుగా కూడా మనం వాడుకోవచ్చు. సో మన ఇంట్లో ఉండేటువంటి దీన్ని వదిలేసి ఎక్కడికో మెడికల్ షాపులు అంతా పరిగెత్తి పరిగెత్తి చేస్తే అవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు, కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మీకు. ఈ బేకింగ్ సోడాని స్క్రబ్బర్ లెక్క కూడా వాడుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు మధ్యలో బేకింగ్ సోడాతో స్క్రబ్ చేసుకున్నా అనుకోండి, డెడ్ స్కిన్ లేచిపోతుంది, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా క్లియర్ అయిపోతాయి. మీకు ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఇటువంటివి ఉన్నాయనుకోండి, వాటికి కూడా ఈ బేకింగ్ సోడా వాటర్తో అప్పుడప్పుడు కడుక్కోండి. కడుక్కోగలిగితే ఇచ్చింగ్ తగ్గుతుంది, ఎక్కడ మీకు దురద పుట్టినా అక్కడ ఈ బేకింగ్ సోడాని వాడుకోవచ్చు. వాడుకోగలిగితే అది కాస్త ఇచ్చింగ్ తగ్గుతుంది మీకు, తర్వాత ఆరిపోయిన తర్వాత కడిగేయడమే, దాన్ని రికవరీ ప్రాసెస్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది ఆల్కలైన్ అని చెప్తున్నాం మనం కాబట్టి, ఆల్కలైన్ పదార్థాలు వాడుకుంటూ దీన్ని కానీ తగ్గించుకోగలిగితే ఇంతకు మించినటువంటి మెడిసిన్ ఏదీ ఉండదు. ఓకేనా మిత్రులారా, దీన్ని కూడా ఎఫెక్టివ్గా వాడుకుంటూ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఇది ఒక మందులాగా వాడుకోండి. ఎక్కువ మరీ ఓవర్ యాంగ్షియస్ వెళ్ళిపోవద్దండి, చాలా తక్కువే వాడాలి. ఇంతకుముందు మనం పటిక మీద చెప్తే 1 లీటర్ నీళ్ళలో 0.5 లీటర్ పటికేసి తాగిన వాళ్ళు కూడా ఉన్నారు, అలా చేయొద్దు. ఇప్పుడు ఇవన్నీ మెడిసినల్ ఐటమ్స్, మెడిసిన్ లెక్కే వాడుకోవాలి. ఇప్పుడు కూడా మనం దేంట్లో మిక్స్ చేసినా కానీ 1/2 స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు, అంతకన్నా ఎక్కువ వాడడానికే లేదు. ఇంటర్నల్గా తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 1/2 టీ స్పూన్ మాత్రమే వాడాలి. అండ్ 1 కప్ హాట్ వాటర్లో వాడాల్సింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరికీ. ఇవన్నీ కూడా వీటిని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిగా రిజల్ట్స్ ఇస్తాయి. ఇష్టం వచ్చినట్టు వాడితే మాత్రం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ వస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా వాడుకుంటాం, అందుకే మనం ప్రత్యేకంగా ప్రతిదానికి మెన్షన్ చేస్తూ వెళ్తున్నాం ఇంతే వాడండి అని. సో అంతే వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.